हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कार ड्राइविंग टिप्स इन तेलुगु। ई रोजु टॉपिक एंटंटे ए स्पीड लो ए गियर मार्चाली, स्पीड पेरिगे कोद्दी ए गियर मार्चाली, अदे विधंगा स्पीड तग्गे कोद्दी ए गियर डाउन चेसुकोवाली अने दानि गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स। दांतो पाटु क्लच पेड्स पैन वेट पड़कुंडा मैलेज पेरिगेलागा ఎలా గేర్లు మార్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్। కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్। దాంతో పాటు కొందరికి డ్రైవింగ్ వచ్చి కూడా ఏ టైం లో ఎంత స్పీడ్ లో ఏ గేర్ మార్చాలి అనేది కొందరికి తెలియదు ఫ్రెండ్స్। కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, తక్కువ స్పీడ్ లో ఎక్కువ గేర్ ను వాడుతుంటారు, అలాంటి టైంలో ఇంజన్లో సౌండ్ వస్తుంటుంది కట్ 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 మని, క్లచ్ ప్లేట్స్ పైన వెయిట్ పడుతుంది, దానివల్ల క్లచ్ ప్లేట్స్ తక్కువ టైంలోనే పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్। దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూస్తే అర్థమవుతుంది। ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। టాపిక్లోకి వచ్చినట్టయితే మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ తోటే స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్। సెకండ్ గేర్ అలా మనం వేసుకొని నడపకూడదు, ఎప్పుడైనా సరే ఫస్ట్ గేర్లోనే నడపాలి। అయితే ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ నడపాలి, అయితే మనం జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ గేర్లో 15 స్పీడ్ వరకు నడపొచ్చు ఫ్రెండ్స్। అప్పటికి మనకు ఇంజన్ సౌండ్ కొంచెం పెరిగిపోతుంది, కొంచెం వైబ్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది। 15 తర్వాత మళ్ళీ మనం సెకండ్ గేర్ వేసుకోవాల్సి ఉంటుంది। సెకండ్ గేర్లో 25 to 30 వరకు నడపవచ్చు ఫ్రెండ్స్, 30 స్పీడ్ వరకు నడపవచ్చు। 30 స్పీడ్ వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇంజన్ యొక్క సౌండ్ పెరుగుతుంది, ఎక్కువగా వస్తుంది, దాంతోపాటు వైబ్రేషన్ కూడా తెలుస్తుంది మనకి, అర్థమైపోతుంటుంది ఫ్రెండ్స్। దాని తర్వాత థర్డ్ గేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, 25 స్పీడ్ తర్వాత థర్డ్ గేర్ వేసుకోవాలి। థర్డ్ గేర్లో 40 వరకు నడుపుకోవచ్చు ఫ్రెండ్స్, 40 స్పీడ్ వరకు నడపచ్చు। ఆ 40 స్పీడ్ దగ్గరికి రాగానే సేమ్ మళ్ళీ ఇంజన్ వైబ్రేషన్ అవుతుంది, దాంతోపాటు మనకి సౌండ్లో తేడా కనిపిస్తుంది ఫ్రెండ్స్। ఆ 40 స్పీడ్ వచ్చిన తర్వాత మనం ఫోర్త్ గేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఫోర్త్ గేర్లో 45 నుంచి 50 వరకు నడపవచ్చు ఫ్రెండ్స్। 50 వరకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంజన్లో సౌండ్ చేంజ్ వస్తుంది, దాంతోపాటు వైబ్రేషన్ వస్తుంది, అప్పుడు మనం ఫిఫ్త్ గేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్। ఫిఫ్త్ గేర్లో 60 తర్వాత మనము ఫిఫ్త్ గేర్లో స్పీడ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఎంతవరకైనా పెంచుకోవచ్చు, కానీ మంచి మైలేజ్ రావాలంటే 80-90 మధ్యలో నడుపుకోవాలి ఫ్రెండ్స్, 80 నుంచి 90 వరకు నడుపుకోవచ్చు మంచి మైలేజ్ రావాలంటే। దాంతోపాటు మనము స్పీడ్ తగ్గే కొద్దీ, అంటే ఇప్పుడు ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నప్పుడు మనకు సడన్గా ఆపాల్సి వచ్చినప్పుడు మనము 20 స్పీడ్కి అలా తగ్గినప్పుడు అలాంటి టైంలో మనం ఏ స్పీడ్ అయితే వెళ్తున్నామో ఆ స్పీడ్కి తగినట్టుగా 20 స్పీడ్ అన్నప్పుడు మనము సెకండ్ గేర్లో మార్చుకోవాల్సి ఉంటుంది, సెకండ్ గేర్కి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। అదే ఫిఫ్త్ గేర్లో నడిపామనుకోండి, మూవ్ కాదు వెహికల్ మూవ్ కాదు, సడన్గా రోడ్డు పైన ఆగిపోతుంది, దాంతోపాటు క్లచ్ ప్లేట్స్ పైన వెయిట్ పడుతుంది। అలాంటి టైంలో క్లచ్ ప్లేట్స్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అందుకోసమనే మనం ఏ స్పీడ్ అయితే తగ్గుతూ వస్తున్నామో ఆ స్పీడ్ని బట్టి పెంచేటప్పుడు ఏ స్పీడ్లో అయితే ఏ గేర్ మార్చుకున్నామో తగ్గేటప్పుడు కూడా అదే స్పీడ్లో అదే గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతైనా। దానివల్ల క్లచ్ ప్లేట్స్కి ప్రాబ్లం ఉండదు, ఇంజన్ పైన కూడా ఎక్కువగా వెయిట్ పడకుండా ఉంటుంది, దాంతోపాటు మంచి మైలేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్।
ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మైలేజ్ దాంతోపాటు క్లచ్ ప్లేట్స్ పైన వెయిట్ పడకుండా, ఇంజన్ పైన వెయిట్ పడకుండా సింపుల్గా ఈజీగా నడిపేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కార్ డ్రైవింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.